మీతో మాట్లాడదామని చెప్పేసి చాలా రోజు నుంచి ప్రయత్నిస్తున్నానండి. సో ఈ నెల కుదిరింది నాకు అదృష్టం. వెరీ గుడ్. అంటే హీరోలతో ఎవరు మీకు పడదా? మీరు ఎవరితో చేయట్లేదు అసలు సినిమాలు, పెద్ద హీరోలతో అసలు చేయమని అంటున్నారు. యాక్చువల్గా లియో చాలా మంది ఉంటారు ఇక్కడ. లియో సింహరాజు అంటారు. లియో చిరంజీవి వీళ్ళందరూ వాళ్ళతో పడదు నాకు. అయినా కూడా ఎందుకు చేస్తారంటే బిజినెస్ గురించి చేయొచ్చు. బిజినెస్ కోసం పడ్డం పడ్డప్పుడు మేము ఇద్దరు సంసారం చేయట్లేదు కదా. సినిమా చేస్తాం, మూడు నెలలు చేస్తాం, మూడు నెలలు ఏదో ఫిట్టింగ్ వస్తాం మళ్ళీ అక్కడ. రాకుండా పోదు. మనం ఏదో అంటాం, వాళ్ళు ఏదో అంటారు అని నేను మీరు అడిగారు కాదు చెప్పాను. నేను అది కారణం కాదు, కారణాలు చాలా ఉంటాయి. ఒక క్రియేటివ్ డైరెక్టర్ మనకి ఎందుకులే, మనం ఏదో ఒక ఫార్ములాలో వెళ్ళిపోతున్నాం. క్రియేటివ్ డైరెక్టర్ చాలా మంది క్రియేటివ్ డైరెక్టర్ గురించి చెప్తున్నాం. క్రియేటివ్ డైరెక్టర్ గురించి అంటే ఏంటి, కథే మెయిన్గా అనుకుని క్యారెక్టర్స్ మెయిన్గా అనుకున్న క్యారెక్టర్ చిన్న చిన్న సినిమాలు ఉంటాయి. చిన్న అంటే మీడియాకర్లు, పెద్ద సినిమాలు ఏంటి. ఓకే, సో వాళ్ళు తీసే సినిమా ఆ టైప్ తీసే డైరెక్టర్లకంటే ఈ స్టార్లకి పెద్ద ఇష్టం ఉండదు. అల్టిమేట్గా వీడైనా ఎవడైనా క్రియేటివ్ డైరెక్టర్ని ఎవడైనా కూడా వాడిది ఒక సూపర్ హిట్ అయిందనుకోండి, వాడే కావాలి అందరు స్టార్లకని. అది తప్పులేదు. అది బిజినెస్ టు బిజినెస్ కాబట్టి వీళ్ళిద్దరు కలిస్తే ఇంకా హీరో ఫ్లాప్లో ఉన్నా కూడా హీరో హిట్ అయినా కూడా వాళ్ళని వచ్చి చేసేయాలి. నీకు అదే హీరో ఫ్లాప్లో ఉన్నప్పుడు ఆ హిట్ అయిన హీరో రాడీడికి ఈ పక్క నుంచే టప్ పోయించుకోవాలి, ఆ పక్క నుంచి రారనమాట. సో అటువంటి ఆటలు కొన్ని ఆటలు నేను ఎగెనెస్ట్. ఐ డోంట్ కేర్. లాస్ట్ బెటర్ లేకపోతే మర్చిపోతాను అనమాట. ఇది టారస్, ఇది నా ఫ్యాషనబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రిటర్నింగ్. మామూలు నకిలీ ఎవడో కోయోడ్లోకి పట్టుకుపోయేవనుకున్నాను. భయం వేసి నేను చాలా మంచిది సార్, నమ్మకం వస్తుంది. ఎన్ని తీసుకున్నా అన్ని ఇచ్చేస్తాను అంతే. సరే, ఇది నా ఉంగరాల వెనకాల ఉన్న ఇంకోటి ఏదో ఉంటుంది. ఇంకోటి కరెక్ట్ అసలు అసలేం దుబ్బుషెడ్డిన ఇదేంటి సార్, నేను కరెక్టే ఇచ్చాను. ఇది కాదు, ఇవన్నీ కూడా దేవుడిది. ఇది దేవుడు, ఇది వచ్చి ఫ్యాషన్ పెట్టాను. ముచ్చు ఆయుష్టం లేని చూసింది, దాని యొక్క వాల్యూ కనుక్కున్నాడు కోయోడు కదా. ఇచ్చండి బాబు. అంటే మేము ఉన్నదే అటువంటి ఫీల్డ్, మేము ఉన్నదే పెద్ద ముదిరిస్ట్ ఫీల్. ఇది అంటే ఈ అమ్మాయి ఇచ్చింది కదా సార్, అమ్మాయి అమ్ముకునే అమ్మాయి. దాన్ని కూడా వదలవా, అమ్ముకునే అమ్మాయి అక్కడ. అది అమ్మాయి అంటే ఎలా ఉందకుండా ఇప్పుడు చెప్పింది, అది ఊహించుకోవాలి ఎలా ఉందని. అది ఎలా ఉంది సార్, ఎప్పుడు టీషర్ట్ ఏది వేసుకుందాం అట్లాగాను. సో అమ్మాయి అమ్మితే మనం నమ్మమని చెప్పేసి ఆయిస్ట్ నత్తలాగా ఉంటుంది అనమాట, అందులో తీసిస్తారు కడిగి. ఓకే, అంటే ఇట్ ఇస్ సో జెన్యున్ అని.